తర్వాత సౌభాగ్యవతిని ఆశీర్వదించండి, ఆహ్వానించండి. అందరికీ నమస్కారం. నా పేరు ప్రియా కనజం. నేను ప్లిమత్ మినసోటా నుంచి వచ్చాను. అమ్మ ఎంపిక చేసుకున్న పాట రచన భాస్కర్ భట్ల, సంగీతం శేఖర్ చంద్ర, గానం గీతా మాధురి. నచ్చావులే సినిమా నుంచి నిన్నే నిన్నే కోరా. పాటలో ఉన్న భావానికి తగినట్టుగా చక్కగా పాడావు. ఇంకా ఇంకా అనుభూతిప్రదంగా పాడవలసినటువంటి బాధ్యత ఉంది నీకు అనుకుంటున్నా నేను. ఒక ఫీలింగ్, ఆ అమ్మాయి మనోభావం అంతా ఒక అనుభూతికి సంబంధించింది. ఈ పాట అంతా కూడా మ్యూజిక్ డైరెక్టర్ చేసే ఆ స్వరాలు, ఆ బాణి, గీత రచయిత రాసేటువంటి ఆ మాటలు, వాటికంటే కూడా ఇటువంటి పాటలో ఎక్కువగా గాయని గాయకుల యొక్క అనుభూతి అది చాలా గాఢంగా ఉన్నప్పుడే ఇది ఈ రాసిన పాట కానీ ఆ చేసిన స్వరాలు కానీ శోభిస్తాయి. ఎందుకంటే ఒక్కసారి ఆ స్వరాల్లో
रचन अनुभूति केवल गायनी गायक व्यक्तमे अट्ला पाट इधी बागे इंका बागते बहुत आये चप्पन पाइंट नीन नीक इंका बागे मनसो हेपाले लूज पापाई पाड़ते ट्यून एला पाड़द अला एक्कड़ा इदमिद्धंगा तप्पु उंदनी चेप्पलेम तप्पु लेदनी चेप्पलेम कोन्नि चोट्ल पिचिंग अटू इटूगा वेळ्तोंदि इप्पुडु इप्पुडु निन्ने निन्ने चूसा निन्ने निन्ने वलचा लिरिक एदनि गानि इदि इदि पद्धति निन्ने निन्ने चूसा निन्ने निन्ने वलचा अला कोंचेम ईजीगा तीसुकुन्नट्टु उंदन्नमाट పాట కి దీనికి ఒక ఒక నిర్వచనం కావాలి ప్రతి నోట్ కి ప్రతి స్వరానికి ఒక నిర్వచనం కావాలి అది అలా కాకుండా అలా తేలిపో కొన్ని పాటలు బాగుంటుంది ఎక్కడన్నా చిన్నగా మత్తుగా పాడాల్సిన పాటలు వస్తే అప్పుడు పాడడానికి బాగుంటుంది కానీ మొత్తం పాట అలా పాడుతున్నాం అన్నమాట నన్నే మరిచాను ఎక్కడ వస్తుందమ్మా అది నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా ఇది నేను అడిగి నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చేరా నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచిపోవడం ఎలా ఉండాలి అది నువ్వు గనక ప్రతి మాట అర్థం చేసుకొని పాడితే నిన్ను నిజంగా నువ్వు మర్చిపోతావు మమ్మల్ని మేము మర్చిపోయేటట్టు చేయగలవు నువ్వు వెళ్ళి కూర్చోవచ్చు తల్లి. Thank you.